పట్టణంలో అర్బన్ పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట అర్బన్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ వలన పట్టణంలో దీని ద్వారా పట్టణాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు ద్విచక్ర వాహనాలు రెండు కార్లను రక్షణ టీంకి అందజేశారు. దీని ద్వారా మొత్తం షిఫ్ట్ కి 16 మంది చొప్పున మూడు షిఫ్ట్లు పట్టణంలో నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుందని అన్నారు. వీరికి సహాయకులుగా 40 నుండి 50 మంది కమ్యూనిటీ పోలీసులుగా తీసుకుంటామని ఆయన తెలిపారు. వీరిని నడవడిక ఆధారంగా తీసుకుంటామని, వీరికి ఎటువంటి జీతభత్యాలు ఉండవని తెలిపారు. ఈ సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ కూడా మూడు గ్రూపులు అండి. ఏంటండి, ఇదంతా యూనిటీ, ఒక్కరే పలికారండి మిగిలిన బాబు. వన్ ప్లస్ త్రీ మేల్, వన్ ప్లస్ త్రీ ఫిమేల్ ఫోర్స్ కూడా తిరగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎనీ టైం భద్రా టీమ్స్ 4 నుండి 8 మంది, రక్షక్ టీమ్స్ నుంచి 8 మంది, 16 మంది ఈ పట్టణాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. పట్టణంలో ఎలాంటి చిన్న చిన్న గొడవలు జరిగినా కానీ ఇమ్మీడియట్లీగా అటెండ్ అవ్వడానికి కానీ, రవడీ థియేటర్ల మీద నిఘా వేయడానికి కానీ, వారెంట్లు సమన్స్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ, డైల్ 100 కాల్స్ ఏమైనా వస్తే ఇమ్మీడియట్లీగా ఇక్కడికి చేయడం కానీ, చిన్న చిన్న లాంగ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తే వాటిని వితిన్ నో టైం ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి షార్ట్అవుట్ చేయడానికి కానీ, ఎవరన్నా అంటే దొంగతనాలు ఏమన్నా ఎల్హెచ్ఎంఎస్లో రిజిస్టర్ కాకుండా వెళ్ళే హౌసులకి నిఘా భద్రత కల్పించడంలో కానీ, వాకర్స్ ఈ టీమ్స్ అన్నీ కూడా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కూడా వాకింగ్ ట్రాక్స్ ఎక్కడైతే ఉన్నాయో, పార్కులు ఎక్కడైతే ఉన్నాయో, ఈ వాకర్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ఏరియాల మీద ఫోకస్ చేసి అక్కడ సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. 8 నుంచి 10 గంటల వరకు పట్టణంలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఎవరైనా ఈవిటీజింగ్ పాల్పడే సందర్భం అవకాశం ఉండదు కాబట్టి స్కూల్స్ కాలేజెస్ని కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. 11 గంటల నుంచి 1 గంట వరకు పట్టణంలో ఉన్నటువంటి లాక్డ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. నైట్ టైం వాటికి ఐదు పగలు ఐడెంటిఫై చేసినటువంటి లాక్డ్ హౌస్ని నైట్ మానిటర్ చేయడం, వాచ్ సర్వేలెన్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి క్రౌడ్ స్టాంపేడ్ కాకుండా చూసుకోవడానికి తగిన అవకాశం ఉంటుంది ఈ ఫోర్స్ వల్ల, ఈ టీమ్స్ వల్ల. అంతేకాకుండా ఏదన్నా చిన్న ఇష్యూ కమ్యూనల్గా కానీ, ఏదంటే ఏమైనా క్యాష్ పరంగా ఏమైనా ఇష్యూ రేజ్ అయినప్పుడు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కూడా ఈ టీమ్స్, భద్రా టీమ్స్ కానీ రక్షణ టీమ్స్ కానీ మంచి అవకాశం ఉంది కాబట్టి ఎంటైర్ పోలీసింగ్ అంతా కూడా ఈ భద్రా మరియు రక్షక్ టీమ్స్ ద్వారానే మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరినీ అనుసంధానం చేయడానికి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి ఒకటి ఈ రోజున మనం ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళకి విధి విధానాలన్నీ కూడా ఆదేశాలు కానీ ఆదేశాలు కానీ ఇవ్వడానికి కమాండ్ కంట్రోల్ నుంచి జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరినీ మానిటర్ చేయడానికి VHF సెట్స్ మేము కమ్యూనికేషన్ సిస్టమ్స్ యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే రానప్పుడు మొబైల్ దీని ద్వారా కూడా జరుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే GPS ట్రాకర్ అనేది ఒక పరికరాన్ని ఈ వెహికల్స్కి ఏదైతే ఉన్నాయో భద్రా 4 వెహికల్స్కి, రక్షకు కూడా దీనికి ఫిక్స్ చేయడం జరుగుతుంది. గూగుల్ నెట్వర్క్ తోటి అనుసంధానం అయ్యి వీళ్ళు తిరిగే రూటు ఎక్కడికి వెళ్ళారేంటి అనేది కూడా మొత్తం మనం వాచ్ చేసి అబ్జర్వ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒక వినూత్నమైనటువంటి విధానం. దీనివల్ల డిలే కాకుండా పోలీస్ సర్వీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్, మీ యొక్క వాకిలి గడప దగ్గరే
పోలీసు సర్వ్ చేయడానికి నేను ఎప్పుడు 24 అవర్స్ ఉంటారని చెప్పి ఆ సందేశాన్ని ఇవ్వడానికి అని చెప్పేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సర్వీసులు కూడా పబ్లిక్ సపోర్ట్ చేసి కొంచెం ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దీంట్లో కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఈచ్ టౌన్ నుంచి మన గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి 12 పట్టణాల్లో ఒక్కొక్క పట్టణంలో 40 నుండి 50 మంది కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్గా సమాజంలో మంచి నడతగలిగిన వ్యక్తులు ఎవరైతే వాలంటరీ సర్వీస్ చేయడానికి ఉత్సుకతతో ఉన్నారో, అది స్టూడెంట్స్ కావచ్చు పబ్లిక్ కావచ్చు 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ 50 ఇయర్స్ బిలో పర్సన్స్ ఎవరైనా కానీ ఉత్సుకతతో ఉంటే వాళ్ళని కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్గా తీసుకొని వాళ్ళని గుర్తించి మేము చేసిన పోలీసు సర్వీసెస్లో అవసరమైనప్పుడు వాళ్ళని కూడా కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ చేసి ఈ విధులు నిర్వర్తించి అటెండ్ అవ్వడానికి వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా. ఈ విషయాన్ని కూడా మీరు కూడా పబ్లిక్కి తెలియజేస్తానని మీ ద్వారా విన్నవించుకుంటా ఉన్నాను. పబ్లిక్ కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు, ఈ పోలీసుని సపోర్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తూ సెలవు చేసుకుంటాం. చుట్టం అనేది జరిగితే గౌరవనీయులు మా ఎస్పీ గారు ఇన్నోవేటివ్గా తీసుకొని రూపుదిద్దినటువంటి ఈ కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకలూరు పట్టణాన్ని మొత్తంగా 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క భద్రతా టీంని కేటాయించడం జరిగింది. ఆ విధంగా 24/7 కూడా ఈ 4 భద్రతా టీమ్స్ చిలుకలూరుపేట పట్టణంలో తిరుగుతూ ఉంటాయి. వీళ్ళకి సపోర్టివ్ ఫోర్స్గా 2 భద్రతా 4-వీలర్స్ కూడా తమలో నిత్యం 24 అవర్స్ వీళ్ళకి సపోర్టివ్గా తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క భద్రతా టీంలో 2 మెన్ ఫోర్స్ ఉంటారు.